ఈ చాప ప్రైస్ వచ్చేసి 6 lakh rupees. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్లో ఫస్ట్ టైం అండర్ వాటర్ ఎక్వేరియం అనేది వచ్చేసింది. అవును, సో మన కుక్కడపల్లిలో మెట్రో పక్కన ఎగ్జిబిషన్ పెట్టారంట, చాలా పెద్దది. సో అదే ఎగ్జిబిషన్కి ఇవాళ మనం పోతున్నాము. అండ్ అక్కడ అక్కడ అండర్ వాటర్ ఎక్వేరియంలో కూడా స్పెషల్ ఏంటంటే అక్కడ ఒక్కొక్క చేప 6.5 lakh rupees. అంత కాస్ట్లీ చేప మనమైతే తినడం తెలుసు, కానీ అది ఎగ్జిబిషన్ పెట్టిరు చూడడానికి. సో మనం పోయి చూద్దాము ఎట్లున్నాయి ఏంది అనేది. సో ఇప్పుడైతే ఏంటంటే నేను మా ఇంటి బ్యాక్ సైడ్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నాను, మనకు ఇంట్లో కూడా అంత జాగా లేదు షూట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళి షూట్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోదాం, కుక్కడపల్లికి. ఆ చేప చూద్దాం, దాని కథ ఏంది అదంతా చూసుకుందాము. సో చలో పోదాం మళ్ళీ అక్కడికే. సో ఇక్కడైతే టికెట్ సెల్ చేస్తున్నారు. సో మనైతే టికెట్ తీసుకుని మనం అయితే వచ్చేసినాము, అండ్ టికెట్ కూడా తీసుకున్నాము. సో ఇప్పుడైతే లోపల వచ్చినాము, చూడండి ఎట్లుంది ఇది. రైట్, మీరు చూసుకోవచ్చు చిన్న చిన్న చేపలు ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి చేపలు స్టార్ట్ అయిపోయినాయి. కమాన్, ఏదో అనుకొని వచ్చినాం, కానీ నాకు ఫీలింగ్ ఎట్లొస్తుందంటే అష్టోక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంది ఇది? అది కాదు, ఇది సో గైస్ మీరు చూసుకోవచ్చు అక్కడ స్టార్ ఫిష్ ఉంది, అక్కడ పైన కూడా ఉంది. చలో పోదాం, ముందు పోదాం. ఇక ఇక్కడ కూడా ఉంది, కానీ కొంచెం చిన్న ఉన్నట్టుంది. ఇక్కడ ఉంది స్టార్ ఫిష్. చలో, సో గైస్ ఇది చూడండి, బేబీ షార్క్. ఇది చిన్న చిన్న షార్క్, ఇవి పెద్దగా అయితే అవి చాలా. సో గైస్ ఇదే చూసుకోవచ్చు, ఇదే అండర్ వాటర్ టనల్. సో ఇప్పుడు మనం దీని లోపలనే పోతున్నాము. సో రండి ఇంకా పోదాం లోపల. ఇక్కడ ఉంది చేప. ఇక పైన చూడండి చేప చూడు. గైస్ చూడండి షార్క్, షార్క్ చేప. ఇలా చూడండి ఎన్ని షార్క్ గైస్, చేప చూడండి ఎంత పెద్ద. ఈ చేప చూస్తున్నారు కదా, దీని ప్రైస్ వచ్చేసి 6 lakh rupees. సో ఇది అండర్ వాటర్ ఎక్వేరియం అనేది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇదంతా చూసుకోవచ్చు, షాపింగ్ అన్నమాట. ఇది బాగానే చేసారు, పబ్లిక్ రాగానే అది చూసి బయటికి ఇక్కడ రాగానే షాపింగ్ చేసేటట్టు బాగానే అరేంజ్ చేసేది. ఇది చూసుకోవచ్చు, ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, ఇటు బాగానే ఉన్నాయి.
జాయింట్ వీల్ అయితే ఇప్పుడు నేను కంపల్సరీ ఎక్కుతా. జాయింట్ వీల్ ఎక్కుతా చూద్దాం. చూసేది ఏంది ఎక్కేదే. అవును డబ్బులు వేస్ట్ అది. ఎంతనా 54 గెలుస్తే ఏమి ఇస్తావు? ఎల్లో కలర్ కరెక్ట్. ఎల్లో కలర్ కొడితే నాలుగెల్లో అంటే ఒకటే దాంట్లో ఒకటి అలాగే అంటే అన్ని దాంట్లో సరే ఇచ్చేసేయి. సో ప్రైజ్ అయితే మనం చూసుకున్నాం ఎల్లో టార్గెట్ ని 4 కొడితే ఈ పెద్ద ప్రైజ్ అంట. ఓడిపోయినాం మనం అన్న. ఇగో బ్యాడ్ లక్ బ్యాడ్ లక్. సో చూసుకోవచ్చు ఎట్లా ఎగ్జిబిషన్ ఫోటో ఒకటే వేస్తావా? ఈయనే కొడతా. అన్న ఇటు వచ్చేసా. సో గాయస్ కరెక్ట్ లగాది కరెక్ట్ దాకింది గాయస్. సో ఇదా అయిపోయింది అది. సో గాయస్ మనం అయితే ఇంకా జాయింట్ వీల్ ఎక్కుతున్నాము. నేను ఎప్పుడో చిన్నగున్నప్పుడు ఎక్కినా ఇంకా నెక్స్ట్ ఇప్పుడే ఎక్కుతున్నా. మొన్న నాంపల్లిలో జరిగిన నోమాయిస్లో కూడా నేను ఎక్కలేదు. సో అది ఎక్కువ పెద్దగా ఉండే ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు ఇది ఎక్కుదాం మనము. చల్లో రండి. ఏదో తీసుకునేకైతే తీసుకున్నా ఎక్కుదాం అని జాయింట్ వీల్ అది పైకి పోతుంటే చినిగిపోతుందా అది. కూతుందిరా ఇది. అదే ఫోన్ కట్టి పట్టుకో చూడు. ఏమో కానీ చక్కెర వస్తున్నాయి రాబాయ్. అదే ఆపరా కళ్ళు మోసుకోపోయినా రాబాయ్. బాయ్ రోక్. అరే బిఆర్ కూడా ఆపరా. రోక్దా రోక్దా. ఆ రోక్ వద్దురా బాయ్ 4 నిమిషాలు వద్దు. ఏం అరే బిఆర్ కూడా రోక్. అరే ఆపరా బాయ్. బాయ్ బాయ్ లేడు. అరే బిఆర్ కూడా ఆపరా. ఏ బాయ్ ఏ అరవై ఆపరా. నా జిందగీ ఇలా తప్పు చేసింది ఇది. నేను కూర్చొని ఇక్కడ పైన ఎక్కి అబ్బా చూడా గాలి గాలి. నీ అమ్మ ఆపరా నైనా. నేను ఆపలేడా ఆపలేడు కదా ఆపలేడాడు. అరే రోకలేదు భయ ఓగేనా ఆపలేడాడు చూడా. ఆపంటే పైన ఆపిండి. ఎంజాయ్ వస్తుందా బాబు? ఎంజాయ్ అవుతుందా? అరే అబ్బా అయ్యా పైన ఆపిండి పోయి పోయి. అరే భయమవుతుంది అక్క నాకు. గైస్ ఒకసారి అటు చూసుకోవచ్చు అటు అంతా. అబ్బా ఏంద్రా ఇక్కడ ఎవ్వరు లేరు యాక్చువల్లీ దానివల్ల భయం అవుతుంది. అంతగానం తిప్తావా? ఫాస్ట్ కిత్తా కుమారా ఫాస్ట్ రన్నింగ్ కిత్తా మాలూమే. ఇది చూసుకోవచ్చు ఇది ఎట్లుంది
అదే ఒక చుక్కలు కనిపించింది అంటే ఇదైతే దానికన్నా పెద్దగా ఉంది ఇది. ఎక్కుతావా నువ్వు అనిల్? చా వడిపోతుంది ఎక్కితే. సో నాకైతే పైన జాయింట్ వీల్ ఎక్కిన చుక్కలు కనిపించినాయి, ఎందుకంటే ఏదో ఒక జమానాలు ఎక్కినుండే చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కితే అసలు చుక్కలు కనిపించినాయి. మళ్ళీ వీడు అది ఎక్కుదాం అంటుండు. అది ఎట్లా ఆడ పైన ఆపిండు? అవు ఆడ పైన ఉన్నారు, ఆడ చూసుకోవచ్చు. ఆడ పైన ఆగి ఉన్నారు. ఇదే ఒక 5 ఫ్లోర్స్ ఉందంటే అదైతే ఇంకో 10-15 ఫ్లోర్స్ ఉంటుంది. ఇదైతే బారా ఇక రోలర్ కోస్టర్, అది ఇంకా తయారైతున్నట్టుంది. నాకు చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇష్టం ఉండే ఆడుకుందాం అది ఇది చేసుకుంది. కానీ మనకు తీసుకోబోయేటోడు ఎవరు లేకుండే మనకు అసలు చిన్నపిల్లలు ట్రైన్. నేను చూపిస్తాను మీకు. మొన్న ఒక మ్యాచ్ అయింది కదా మాది ఫుడ్ ఛాలెంజ్లా, మా టిల్లో ఇంకా లడ్డు ఇద్దరు కూర్చొచ్చు దీంట్లో. మా అక్కకి మా ఇద్దరు అల్లుడు ఉన్నారు, వాళ్ళు కూర్చొచ్చు. మనం పెద్దగా అయిపోయినాం కాబట్టి మనం కూర్చోలేము. ఏంది అబౌట్ 12 అంట. ఇది కూడా తిరుగుతుంది అనుకుంటా. ఇది పిల్లలు బోటింగ్ చేస్తారు. సో గాయస్ ఇప్పుడైతే మనం ఒక రీల్ అనేది చేయబోతున్నాం, చూసుకోవచ్చు. సో మనం దీని మీద చేస్తాం ఇప్పుడు. సో గైస్ నా ఇంకా చూసుకోవచ్చు కదా, మనం బి ట్రై చేసినాం. అది మీరు నా ఇన్స్టాగ్రామ్లో నేను దాన్ని రీల్ అప్లోడ్ చేస్తాను, చూడండి. బాలాజీ బిరాదర్ 4 అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇప్పుడైతే మనం వీడు అన్నీ ఆడుకున్నాం. ఇప్పుడు నా ఇన్కల్ అది స్టార్ట్ అయింది చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది అది. అదే వీడు ఎక్కడ చూస్తుండంటే నేను చూపిస్తాను మీ అందరికి. వీని కళ్ళు ఎక్కడున్నాయంటే, అరే కెమెరా పట్టుకోరా నైనా అంటే, వీడి కళ్ళు ఈ కెమెరాలో చూసుకోవచ్చు కదా. ఒక అమ్మాయి ఉంది వెనకాల, ఆమెను చూసుకుంటా ఉన్నాడు వీడు. సో గైస్ మనం అయితే ఇంకా బయటికి వచ్చేసాం. సో ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. అండ్ స్టార్టింగ్లో మీ అందరికీ ఒకటి చూపిస్తా, ఇదే మెయిన్. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ఎందుకుందంటే, అదే చెప్పినా కదా అండర్ వాటర్ ఎక్వేరియం గురించి. దారా సో గైస్ ఇది ఏంటంటే ఎక్వేరియం కోసమే స్పెషల్ ఈ ఎగ్జిబిషన్, మిగతా అంతా ఏం లేదు లోపల. సో మీరు రావచ్చు వన్ టైం, ఎక్వేరియం చూసుకోవచ్చు. ఎక్వేరియం జర డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మా వ్లాగ్ చూసినందుకు. వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కొంచెం కమెంట్ చేసి చెప్పవచ్చు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ వచ్చే వ్లాగ్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.